పర్డే కనీసం మన్రేగా స్కీమ్కి వచ్చినంత డబ్బులు కూడా రావట్లేదు. 500 రూపాయలు కూడా కాదు అది. మన్రేగా స్కీమ్కి జాతీయ ఉపాధి హామీ పథకం కింద వచ్చినంత డబ్బులు కూడా డిగ్రీ చదివినాడు కదా ఈ దేశంలో. నేను అందుకు నేను అంటాను, నువ్వు యువత నెల కట్టిపడేయకు. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది, అలాగే మీకు రెవెన్యూ వ్యవస్థ ఉంది. ఇవన్నీ కాకుండా ప్రతి పొలిటికల్ పార్టీకి, రూలింగ్ పార్టీకి వాళ్ళ వ్యవస్థ ఉంటుంది. ఈ 3 వ్యవస్థలని కాదని 4వ వ్యవస్థ నువ్వు పెడితే, వాళ్ళకి 5000 రూపాయలు ఇచ్చి పెడితే, వాళ్ళకి 5000 రూపాయలు ఇచ్చావు అంటే ఎంత నిరుద్యోగం, ఎంత పెట్టిరేగిపోతే 5000 రూపాయల కోసం ఒక డిగ్రీ చదువుకున్న కుర్రాడు ఆ ఉద్యోగానికి వెళ్ళిపోయాడంటే వాళ్ళని శ్రమ దోపిడీ చేస్తున్నాడు. ఇతను క్లాస్ వారి గురించి మాట్లాడతాడు. సో నేను ఎందుకన్నా నిన్న ఆ మాట, నేను వేగంగా అనలేదు ఆ మాట, నాకు తెలీదు. ఢిల్లీలో ఎక్కడ కూర్చుంటే చాలా పెద్ద స్థాయి నీగా సంస్థల వ్యక్తులు ఏదో అవి ఇవి మాట్లాడుతూ రాష్ట్రం గురించి మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పింది, మీ రాష్ట్రంలో ఆంధ్రాలో దాదాపు 1000 మంది అమ్మాయిలు మిస్ అవుతున్నారు, నీ దృష్టిలో ఉంది యాజ్ పార్టీ ప్రెసిడెంట్గా అడిగాను నన్ను. నాకు అంత డేటా తెలీదు, మిస్ అవుతుంటారు కదా అని లేదు నుంచి డేటా చెప్తే నాకు మతిపోయి తల తిరిగిపోయింది నాకు. ఎందువల్ల అన్నాను, ఇది నెక్సెస్ ఉంది మీ ప్రభుత్వానికి, ఇందులో ప్రభుత్వంలో పనిచేసే కొంతమందికి. నేను అందరిని బ్లేమ్ చేయట్లా, వాళ్ళు కూడా ఇదే చెప్పారు. ఎక్కడుంది లోపం అంటే మీరు చూసుకోండి ఒకసారి, మీరు మాట్లాడించండి అని చెప్పారు. అక్కడి నుంచి డేటా తీసుకుంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు దాదాపు 29,800 చిల్లర ఎంతో అమ్మాయిలు మిస్ అయిపోయారు. వాళ్ళు 14,000-16,000కే తిరిగి ఇళ్ళకు వచ్చారు, తీసుకొచ్చారు. మిగతా 16 నుంచి ఇంకొక సగం ఇంటికి రాలా. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది చాలా తీవ్రమైంది, కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు దీని మీద చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నాయని చెప్పారు. సో నేను ఎందుకు ఆ మాట చెప్పానంటే, వాళ్ళు ఇచ్చిన ఎక్స్ట్రా డేటా నేను చెప్పట్లేదు మీకు, ఎందుకు ఉంది అని చెప్పడానికి. మీరు ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు ఇక్కడ, మీ ఇళ్ళల్లోకి వచ్చి మీకు ఒక రూమ్ ఖాళీగా ఉంది, ఒక అపార్ట్మెంట్ ఖాళీగా ఉంది, మీరుండే సముదాయంలో, మీరుండే 10 ఇళ్లల్లో ఒక 2 రూమ్స్ ఖాళీ ఉన్నాయి అంటే మీరు అద్దెకి ఇవ్వాలి, 2 లెట్ బోర్డు పెడితే మీరు అద్దెకి ఇవ్వాలంటే గబుకుని 2-3 కుర్రాళ్ళకి మీరు ఇస్తారా? భయపడతారు కదా, అంటే ఏమో మాకు ఆడపిల్లలు ఉన్నారు, మా అమ్మ వాళ్ళు ఉన్నారు, అంటే ఎన్ని చెక్ చేస్తారు మీరు? వాళ్ళ కుటుంబం తెలిసి ఉండాలి, వాళ్ళ ప్రిన్సిపల్ని 100 చెక్స్ చేసి. నాకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను హైదరాబాద్ నుంచి పార్టీ ఆఫీస్ కంప్లీట్ షిఫ్ట్ చేసి నాకు అపార్ట్మెంట్ కావాలి, నాకు నా స్టాఫ్కి అపార్ట్మెంట్ కావాలి మంగళగిరిలో అంటే మేము బ్యాచిలర్స్కి ఇవ్వని చెప్పి కరాఖండిగా చెప్పేశారు. అంటే మేము బ్యాచిలర్స్కి ఇస్తే దేనికి ఇబ్బంది ఏం కదా, వాళ్ళు పాటు చేస్తాను కదా, భయం అభద్రతా భావం. దీనికే ఇంతుంటే ప్రతి గ్రామంలో 10 మంది యువత మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా చూసారా? 10 మంది యువకులు వెళ్ళి ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో ఉండే సందులో ఉండేవాళ్ళు కానీ, ఆ వీధుల్లో ఉండేవాళ్ళు కానీ ఏం పని మీకు ఎక్కడ అంటారు కదా, ఏం పని మీకు ఎక్కడ తిరుగుతున్నారంట. అలాంటిది ఆ యువకులకి, ఆ యువతి, నాకు విమెన్ పార్టిసిపేషన్ తక్కువ తెలుసు నాకు, వాళ్ళకి పెడితే 5000 రూపాయలకి వాళ్ళ ఇంట్లోకి దూరిపోయే అవకాశం ఇచ్చే ఏముంది వాళ్ళ దగ్గర డేటా? ఏం డేటా ఉంది? మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు, మీ ఆధార్ కార్డు తెలుసు, ఎంత ఆదాయాలు వస్తాయో తెలుసు, ఎంతమంది పిల్లలు, ఎవరికి పెళ్ళైంది, ఎవరికి పెళ్ళి అవ్వలేదు, ఎక్కడ చదువుతున్నారు, వీళ్ళు పొద్దున్న లేస్తే ఎక్కడికి వెళ్తారు, ఎక్కడికి తిరిగి వస్తారు, వీళ్ళకి ప్రేమలు ఉన్నాయా, భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయా, భర్త బయటికి వెళ్తే భార్య ఏం చేస్తుంది, భర్త బయటికి వెళ్తే భర్త ఎక్కడ తిరుగుతాడు, ఈ ఇన్ఫర్మేషన్ అన్నీ చాలా అసలు ఎప్పటికీ లేదు, మైక్రో లెవెల్కి వెళ్ళిపోయింది ఆ ఇన్ఫర్మేషన్.